టైంలో బాగు చేయలేదు, వెళ్ళి చూసుకోమని మనం చేస్తున్నాం. మా టైంలో మున్సిపాలిటీ సొమ్ముతో దాన్ని బాగు చేసి చుట్టూరా గోడ కట్టి లెవెల్ చేసి ఆ గోడకి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగంలో మేము కొట్ల నిర్మాణం మన వాళ్ళు ఎవరో సహకారంతో చేశారు. చేసి అది ముస్లిం యువకులకి ఎవరో బడ్డీ కొట్టు పెట్టుకోవడానికో, లేకపోతే సైకిల్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే మటన్ షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే పుచ్చకాయల షాప్ పెట్టుకోవడానికో ఫ్రీగా ఇచ్చేశారు బతుకుతారనే ఉద్దేశంతో. మేము అటు వదిలేసిన ఎవరో ఒకరు ఆక్యుపై చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను కూడా ఎంకరేజ్ చేశాను మా మున్సిపాలిటీ ఉన్న పెద్దలతో, కట్టించున్నాయా మనం ఇద్దాం వాళ్ళకని. దీనికి ఏదో పెద్ద ఆరోపణ చేసి నేను శ్మశానాన్ని ఆక్రమించుకున్నాను అని అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీలో పెట్టావు కదా, మరి తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల పాటు అధికారం ఉన్నప్పుడు ఎన్నో ఆక్రమించుకున్నారయ్యా, ఎందరినో మోసం చేశారయ్యా, వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించు బాబు, మాకు సంతోషపడతాం. మా నియోజకవర్గంలో ఎంతోమంది పొలాలు ఆక్రమించుకున్నారు, ఎంతోమందికి డబ్బులుగా చేశారు, ఎంతోమంది దౌర్జన్యం చేశారు, వాళ్ళందరినీ కాపాడు. ఇవాళ వచ్చి ఊరికినే ఇక్కడ ఉపన్యాసాలు చెప్పి పోతే కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రావడం, నా మీద ఆరోపణ చేయటం, ఈనాడు ఆంధ్రజ్యోతి దానిలో వేయటం, పవన్ కళ్యాణ్ రావడం, నా మీద ఆరోపణ చేయటం, ఈనాడు ఆంధ్రజ్యోతి వేయటం.